Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కోసం చంద్రబాబు అన్ని త్యాగాలు చేస్తున్నారా? అవును, జనసేన అధినేత పవన్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు త్యాగాలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఓ వర్గం మీడియాలో పవన్ను ఆకాశానికి ఎత్తేయడం ఎప్పటి నుంచో ఉన్నా ఇటీవల కాలంలో ఇది మరింత ఎక్కువైంది. ఇదంతా చంద్రబాబు సూచనల మేరకే జరుగుతోందని అంటున్నారు. అంతేకాదు, పవన్ కోసం అంటూ చంద్రబాబు మరిన్ని త్యాగాలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాలను కూడా పవన్ కోసం ఇప్పటి నుంచే వదిలేస్తున్నారని, ఫైర్ బ్రాండ్ నేతలను కూడా అదుపు చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన 2019 ఎన్నికలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా ఒంటరి పోరు టీడీపీకి ఎప్పటికీ కలిసిరాదనే సత్యాన్ని గ్రహించిన చంద్రబాబు వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ చంద్రబాబుల మధ్య కొన్ని అవగాహనలు కూడా కుదిరాయని రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఇక ప్రకటన ఒక్కటే తరువాయిగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ వాయిస్ బలంగా వినిపించేందుకు ఓ వర్గం మీడియాను చంద్రబాబు మేనేజ్ చేశారనే ప్రధాన వాదన. అదే సమయంలో తన కుమారుడు యువనాయకుడు లోకేష్ దూకుడును కూడా తగ్గించారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు జిల్లాల్లో పర్యటించిన లోకేష్ దూకుడుగా వ్యవహరించారు. జగన్ పైన, వైసీపీ నేతలపైన విమర్శలు సంధించారు. అయితే కొన్ని రోజులుగా ఆయన తన వాయిస్ తగ్గించారు. దీనికి పవన్ను హైలైట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో విజయవాడ, వెస్ట్ సహా గుంటూరు, తూర్పు, కర్నూలులో 4 నియోజకవర్గాలు, అనంతపురంలో 2 నియోజకవర్గాలు, ఇలా రాష్ట్రంలో 40 నియోజకవర్గాలకు పైగా జనసేనకు అప్పగించే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే జనసేనకు 50 నియోజకవర్గాలకు పైగానే అప్పగించే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ త్యాగాల వెనుక పొత్తు రాజకీయాలే ఉన్నాయని, లేకపోతే ఎప్పుడో ఇన్ఛార్జీలను నియమించేవారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.